పరలోకమే మన గురి అనే ఈ వర్తమానములు వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ సమయంలో రాకడ వర్తమానములు పాస్టర్ జీ భాగ్యరాజు గారు చెప్పుచుండగా మనం అందరము విని పరలోకమునకు సిద్ధపడదాం రండి మీ కొరకే ఈ శుభ సందేశంలో క్రీస్తు రాకడ గురించిన అనేకమైన సత్యాలను తెలుసుకోవడానికి పరిశుద్ధ లేఖన గ్రంథముల నుంచి గూఢమైన విషయాలను గురించి పరిశీలన చెదా దైవిక వాక్యాన్ని సర్వశత్వం నడిపించబడినట్లు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారంతో ముందుకు ఆత్మీయ జీవితాన్ని కొనసాగింపజేసుకుందాం ప్రియమైన దేవుని బిళ్ళారా ఈ యొక్క శుభ సమయంలో మీ కుటుంబాలకు ఈ రీతిగా శుభవందనాలు తెలియజేయటం ప్రభు ప్రేమించిన గొప్ప సమయాన్ని బట్టి మీకు మరోసారి శుభవందనాలు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను అయితే ఇది నాన్న గమనించండి క్రీస్తు రాకడ గురించిన కొన్ని సంగతులను ఈ యొక్క వర్తమానాల ద్వారా మనం తెలుసుకోగలం ఈ యొక్క వర్తమానాల్లో మొట్టమొదటిగా యుగ సమాప్తికి ప్రకృతి వైపరీత్యాలే కారణమా లేకుంటే ఇవి క్రీస్తు రాకడకు చూచనలా అనే యొక్క వర్తమానాన్ని సారి మనము కొన్ని విషయాలను తెలుసుకుందాం ప్రభు పేరిట మరోసారి కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానాన్ని పలుకుచున్నా మీరందరూ ప్రభు యొక్క వాక్యమును శ్రద్ధగా విని దైవ ఆశీర్వాదాన్ని దీవెనను మేలులను పొందుకోవాల్సిందిగా ప్రభు పెరడం మనం చేస్తూ ఉన్నా ఇది నా ఒకసారి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభావారు తను ముప్పది మూడున్నర సంవత్సరాలు పరిచర్యలో ఆయన అనేకమైన సంగతులను బోధించారు అనేకమైన సంగతులను అనేకులకు వినిపించారు వాటిలో ప్రాముఖ్యమైనవిగా మరి ముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభు సువార్త సేవ ప్రారంభించిన దినాల్లో మూడు దినాలు ఆయన కొండ మీద ప్రసంగం చేసినట్లు పరిశుధ లేఖన గ్రంథంలో రాయబడి ఉంది వాచ్లు ఒక మార్చని సమయం జ్ఞాపం చేసుకున్న పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మతిసు వార్త ఐదు అధ్యాయ ఒకటి రెండు వర్షనాలు మనం చూసినట్లయితే ఈ రీతిగా బైబుల్లో రాయబడి ఉంది ఆయన ఆ జన సమూహంలో చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దిగు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగను అనగా ఏసుక్రిప్రవారు ఆ యొక్క సంగతులను పరలోక సంబంధమైన విషయాలను మానవుడు బ్రతుకుటకు కావాల్సిన ఆత్మీయ సంబంధమైన విషయాలను శారీరకంగా ఏ రీతిగా తను తాను డెవలప్ చేసుకుంటూ దేవునికి ఆత్మీయంగా దగ్గర అవ్వాలనే విషయాలను ఆయన ప్రసంగంలో బోధిస్తూ ఆయన కొన్ని సంగతులను చెప్తూ వచ్చారు అంతేకాదు అదే అధ్యాయంలో మనం చూసినట్టయితే పద్దెనిమిదవ వర్షంలో ఆయన అంచున్నాడు కదా ఆకాశంను భూమి కథించిపోతేనే గానీ ధర్మశాస్త్రమంతి నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయనను తప్పిపోద్దని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ప్రిమనది ఏ సూప్రవారు చెప్పారు ఆయన చెప్పిన మాట ఏది నిరర్థకం కానిరదో ఆయన ఏమైతే చెప్పాడో అక్షరాలు అవి నెరవేరాలి ఇవి జరగాలి ఆయన ప్రసంగాల్లో చాలా శక్తివంతమైనది ఆయన ప్రసంగాలు చాలా బలమైనవి ఆయన ప్రసంగాలు చాలా అమూల్యమైనవి ఆత్మీయతనిస్తుంది అటు శారీరకమైన స్వస్థతను ఆత్మ సంబంధమైన మేలులను రక్షణ భాగ్యాన్ని కలిగించేవి ఆయన ప్రసంగాలు అటు గొప్ప ధన్యతను ఆయన ప్రసంగాల ద్వారా మానవాళికి నేటి కాలం మందు మనకు అందించాడు ఈ యొక్క యుగ సమాప్తికి ప్రకృతి వైపరీత్యాలే ఎలా కారణమవుతున్నాయి యేసు క్రిస్తు ప్రవరు చెప్పిన మాటల్లో కొన్ని మహలు మనం చూసినట్లయితే మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయము రెండు నుంచి మూడు వర్షాలు అంచున్నాడు అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా పడద్రోయ పడక రాతి మీద రాయి ఒకటైన ఇక్కడ నిలిచి ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఆయనను ఆయన ఒలివల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులైనందుకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ ఆగమనమునకు ఈ యుగ సమాప్తికి నీ మాతో చెప్పమనగా ప్రిమిన దీనిబుడులరా గమనిస్తుంది యేసు క్రిస్తు ప్రవారి దగ్గరకు ఆయన శిష్యులు వచ్చి యేసు ప్రవారిని అడుగుతూ ఉన్నారు అయ్యా ఈ యుగ సమాప్తికి నీ ఆగమనముకు అనగా నీ రాకడకు ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఎలా జరుగుతాయని యేసు ప్రభార్ని అడుగుతూ ఉన్నప్పుడు యేసుకృష్ణు ప్రవారు వారికి చాలా విషయాలు చెప్తూ ఉన్నారు ఆ విషయాలే ఆ సంగతి లేదని మనం తెలుసుకోబోతున్నాం నిజంగా ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు నెరవేర్పు జరుగుతున్నాయి యేసు ప్రభారు చెప్పిన ప్రతి మాట నిరార్ధం కానేరదని ఆయన చెప్పాడు ధర్మశాస్త్రంలో ఒక సున్నాయని ఒక పుల్లను కొట్టిపోదు అని చెప్పాడు అని చెప్పిన మాటలు ఎలా అక్షరాలు నెరవేరుతున్నాయో ఈ దినా ఈ వర్తమానం ద్వారా మనం చూద్దాం క్రీస్తు రాకడకు సిద్ధపడేవారుగా ఈ అంత్య దినాల్లో ఉన్న మన జీవితాలు పరిశుద్ధాత్మ సహవాస ముందుకు కొనసాగేవారంగా మన ఆత్మీయ జీవితాలను కొనసాగింపజేసుకుందాం ఏసుక్రీస్తు ప్రభా చెప్తున్న మార్చల్లో ప్రియమైన దీని బిడ్డారా ఆయన నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏమిటంటే పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఒక చక్కటి మాట చెప్పాడు లోకస్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయ అంటున్నాడు మీరు మోసపోకుండా చూసుకుని అంతే దినాల్లో ఉన్న నా ప్రియ దేవుని బిడ్డ మోసము అనేది బహుభయంకరంగా జరుగుతుంది ఏ విధంగా మోసం జరుగుతుంది అంటే ఊహించిన రీతిగా నమ్మిన వారే మోసం చేయటం ప్రారంభిస్తున్నారు కానీ ఏ చెప్పాడు మీరు మోసపోకుండా చూసుకునడి అనాది కాలంలోనే మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథములో అనాది కాలంలోనే అవ్వ మోసపోయింది అవుంటుంది కదా ఆ సర్పం మనను మోసపుచ్చినందున నేను ఈ పండు తింటేనూ దినబిడ్డారా దినుబిడ్డారా ఒక మానవుడు అనాది కాలంలోనే ఒక సర్పం చేత మోసపుచ్చి పడ్డాడు అప్పటి నుండి ఈ మోసము నేటి వరకు జరుగుతూనే ఉంది నిన్న మొన్న జరిగిన మోసం కాదండి నేటి కాలం ముందు జరుగుతున్న మోసము ఇప్పటిది కాదు పూర్వకాలం ముందు మన పిత్రులు ఇక క్రీస్తు ప్రవారు లేఖనానుసారంగా చెప్పిన మాటల నుంచి మనం చూసినట్టయితే అవ ఆదాము వారి కాలం నుంచి మోసం అనేది ప్రారంభించబడింది నీటి కాలం ముందు క్రైస్తవ సంఘాలలో కూడా మోసము అనేది బహు భయంకరంగా జరుగుతుందండి పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనం చూసినట్టే ప్రకటన గ్రంథంలో పన్నెండవ అధ్యాయము తొమ్మిది నుంచి వచనాల్లో కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాదనుయు సాతను పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము దీని బిడ్లారా సర్వలోకాన్ని మోసపుచ్చు భూమి మీద ఉన్న మానవాళ్ళందరిని మోసపుచ్చు తనంత తాను అనేకులను మోసపూరితమైన జీవితంలోకి నడిపిస్తూ తనంతడు తాను ఒక ఉన్నతమైన స్థానాన్ని అనే భ్రమలో ఉంటున్న సాతాను మోసానికి నేటి కాలం ముందు చాలా మంది లోనైపోతున్నారు అంతేకాదు పరిశుద్ధ లేఖన గ్రంథంలో కొరిందలుగు రాస్తున్న రెండవ పత్రికల నుంచి పదకొండవ అధ్యాయము పదమూడు నుంచి ప్రిమినథ ఎనిమిదిల పదిహేను వర్షాల వరకు మనం చూసినట్లయితే ఈ యొక్క మార్చలో చక్కటి మాటలు రాయబడియండి దొంగ అపోస్తుల వేషము ధరించుకున్నవారు అంటున్నాడు మోసకాండ్ల పనివారు అంటున్నాడు అక్కడ ప్రియన దీనిబిడ్లరా దొంగ అపోస్తుల వేషము మోసకాండ్ల పనివారు అనగా మోసం చేసేవారు నెటి కాలముందు చాలా మంది నేనే క్రీస్తునని చెప్పేవారు అనేకులు ఉన్నారని ప్రభువారు బహువాటంగా చెప్పాడు నెటికాల ముందు దొంగ అపోస్తులు అనగా అపోస్తుల వేషము వేసుకుని నేను అపోస్తులను అంటూ అనేకులను మోసపుచ్చేవారు సంఘంలో కలరు మీరు చూస్తూ ఉన్నారు గొర్రెల మధ్యన ఒక తోడేలో గమనించండి గొర్రె చర్మం కప్పుకొంచున్న ఒక తోడుని మీరు చూస్తూ ఉన్నారు ప్రేమను దీని అంతే కాదు అనాది కాలంలోనే మోసం చేయడానికి ప్రారంభించిన ఒక క్రైస్తవ సహవాసాన్ని కూడా ఇక్కడ మీరు చూడగలరు గమనించండి ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్ లో ఎలాంటి భయంకరమైన ఆలోచనలతో ఆ సహవాసం యొక్క విధానం ఉందో మనం చూడగలం ప్రవారు చెప్పిన కొన్ని మార్చల్ని చూసినట్లయితే తాను తానే వెలుగుతో వేషము ధరించుకుని ఉన్నాడు అంటున్నాడు సాతాను దూత వేషం ధరించుకుని ఏసు క్రీస్తు ప్రవారు లాగా అనేకులను భ్రమపరుస్తూ ఆది అపోస్తులాగా అనేకులను భ్రమపరుస్తూ అనేకుల జీవితాలను మోసపూరిత విధానంలోకి నడిపిస్తూ ఉంది ఇది నా ప్రిమిన దీనిబిడర యేసు ప్రవారు చెప్పిన మాటలలో ఏ రీతిగా మానవుడు మోసపోతూ ఉన్నాడు అంటే యేసు ప్రవరకు చక్కటి మాటను సెలవిచ్చాడు పరిశుద్ధ లేఖన గ్రంథంలో మత్తు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వర్షంలో చూసినట్లయితే అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపర్చుదరు లోకసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ విషయంలో యేసుక్రీస్తు ప్రవారు సెలవిస్తున్న మాటను మనం చూస్తున్నట్లయితే కాలము సమీపించినని చెప్పు మీరు వారు వెంబడి పోకుడి ప్రిమినా దేవుని బిడలారా గమనించండి కాలమందు చాలామంది జీవితాల్లో మోసము అనేది భయ భయంకరంగా ప్రబలుతుందండి ఈ రోజున సంఘాలలోనే కాదు సమాజంలోనే కాదు క్రైస్తత్వంలో కూడా మోసము అనేది ప్రభులుతుంది రిమినది సూప్రభా చెప్పిన మాట ప్రకారము నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చుదరు సుమారు ఇప్పటి వరకు ప్రపంచ దేశంలో ఐదు వందల పైపడ నేనే క్రీస్తునని చెప్పువారు కలరు అని ఒక ఆర్టికల్లో ఒక మహానుభావుడు రాశాడు అంతేకాదండి ఇక్కడ మీకు కొందరు వ్యక్తులను